యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఎనిమిదవ బుధవారము క్రీస్తు యేసునకు చెందిన వారు వ్యామోహములతోనూ కాంక్షలతోనూ కూడిన తమ శరీరమును సిలువ వేసిరి మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు గలతీయులకు రాసిన లేక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై ఐదవ వచనం వరకు మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు గలతీయులకు రాసిన లేఖ ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై ఐదవ వచనం వరకు కానీ ఆత్మయే మిమ్ము నడిపినచో మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు శరీర కార్యములు స్పష్టమే అవి ఏవన జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన మాంత్రిక శక్తి శత్రుత్వము కలహము అసూయ క్రోధము స్వార్థము కక్షలు వర్గత్వము మాత్సర్యము త్రాగుబోతుతనము విందులు వినోదములు మొదలగునవి పూర్వము వలె ఇప్పుడును నేను మిమ్ము హెచ్చరించుచున్నాను ఇట్టి పనులు చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు కానీ ఆత్మఫలములు ఏవనా ప్రేమ ఆనందము శాంతి సహనము దయ మంచితనము విశ్వసనీయత సాత్వికత నిగ్రహము వీనికి వ్యతిరేకముగా ఎట్టి చట్టమును లేదు క్రీస్తు యేసునకు చెందిన వారు వ్యామోహములతోనూ కాంక్షలతోనూ కూడిన తమ శరీరమును సిలువ వేసిరి మనము ఆత్మను అనుసరించి క్రమముగా జీవితుము ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నిన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును ప్రభు నిన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పదకొండవ అధ్యాయము నలభై రెండవ వచనము నుండి నలభై ఆరవ వచనము వరకు అయ్యో పరిసేయులారా మీకు అనర్ధము మీరు పుదీనా సదాప మొదలగు ప్రతి ఆకుకూరలలోనూ పదేవ వంతును చెల్లించుచున్నారు కానీ ధర్మమును దైవ ప్రేమను ఉపేక్షించుచున్నారు వానిని చెల్లింపవలసినదే కాని వీనిని నిర్లక్ష్యము చేయరాదు అయ్యో పరిసయులారా మీకు అనర్ధము మీరు ప్రార్థనా మందిరములందు ప్రధాన ఆసనములను అంగడి వీధులయందు వందనములను అందుకొనుటకు కాంక్షింతురు అయ్యో పరిసయులారా మీకు అనర్ధము ఏలైనా మీరు కనబడిని సమాధుల వలె ఉన్నారు అవి సమాధులు అని తెలియకయ్యే మనుషులు వానిపై నడుచుచున్నారు అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు బోధకుడా ఇట్టి మాటలతో మీరు మమ్ములను కూడా నిందించుచున్నారు అనెను అందుకు యేసు అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా మీకు అనార్థము మీరు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజముపై మోపుదిరే కానీ ఆ భారమును మోయుటకై వారికి సహాయపడుటకు మీ చిటికన వ్రేలైనను కదుపరు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక